ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి అద్దె గృహాల్లో నివసించాలి అని అనుకునే వాళ్ళు డూప్లెక్సెస్కి సంబంధించినటువంటి నిర్మాణాలలో మొదటి రెండు అంతస్తుల్లో నివాసం ఉండవచ్చా, వాటి వల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా, అదేవిధంగా నిర్మాణంలో కాంపౌండ్లో ఆగ్నేయము వాయువ్యము నైరుతులకు సంబంధించినటువంటి లోపాలు ఉన్నప్పుడు ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి, వాటిని మార్చుకోవడానికి వీలవుతుందా, ఇలాగ మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా అద్దె గృహాల్లో నివాసం చేయాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఇండిపెండెంట్ హౌసెస్లో లివింగ్ చేయాలని అనుకుంటారు. ఈ ప్రాబ్లం ఎక్కువగా సిటీస్కి సంబంధించి ఉంటూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ కేస్ స్టడీస్కి సంబంధించి ఎక్కువగా ఈ ఇండిపెండెంట్ హౌసెస్ సిటీస్లో ఏమవుతుంటాయంటే ఫ్యామిలీ బాగా స్థిరపడిపోయి పిల్లలంతా ఎక్కడో విదేశాల్లోనో లేకపోతే ఇంకెక్కడో వాళ్ళు ఉంటూ డూప్లెక్స్ మంచి డూప్లెక్స్ హౌస్ ఉంటుంది, G+2నో G+1నో ఉంటుంది. అయితే బయట నుంచి మెట్లు ఉంటుంటాయి, లోపల నుంచి మెట్లు ఉంటుంటాయి. ఇట్లాంటి వాటికి వాళ్ళు ఏం చేస్తుంటారంటే లోపల నుంచి ఉన్నటువంటి మెట్లకు సంబంధించినటువంటి దాన్ని బ్లాక్ చేసేసి బయట నుంచి ఉన్నటువంటి మెట్లు యాక్సెస్ చేసేలాగా పైన టెనెంట్స్కి ఇచ్చేస్తుంటారు, రెంట్కి ఇచ్చేస్తుంటారు అద్దె వాళ్ళకి. అలాగ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఫస్ట్ ఫ్లోర్స్లో ఉండే వాళ్ళకి, గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే వాళ్ళకి ఇది ఎవరికైనా ప్రాబ్లమే, బట్ కాకపోతే ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వాళ్ళకి ఏమవుతుంది అని అంటే లోపల నుంచి మెట్లు వచ్చినటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి ఆ ప్లింత్ ఏరియా కట్ అయిపోతుంది. తర్వాత బయట నుంచి వచ్చినటువంటి మెట్లు ఆ డూప్లెక్స్ హౌస్కు ఉన్నటువంటి ఫేసింగ్ని బట్టి ఆ మెట్లు కొంతవరకు దోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ఎక్స్టెన్షన్స్, డూప్లెక్స్ అంటేనే ప్రొజెక్షన్స్ ఉంటూ ఉంటాయి, ఖచ్చితంగా వాయువ్యమో లేదంటే ఆగ్నేయమో లేదంటే నైరుతియో ఏదో ఒక డైరెక్షన్ ఖచ్చితంగా ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్, ఎక్స్టెన్షన్ ప్రాబ్లము, స్టెయిర్ కేస్ ప్రాబ్లము, ప్లింత్ స్పేస్లో ఏరియా కటింగ్ ప్రాబ్లం, ఈ మూడు ప్రాబ్లమ్స్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్లో ఉండేటువంటి టెనెంట్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అట్లాంటి ఒక హౌస్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి ఇక్కడ టెనెంట్ 2 రూమ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ యాక్చువల్గా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి స్టేర్ కేసెస్ ఉండడం జరిగింది, కాబట్టి ఇది వాళ్ళు పర్సనల్గా ఉంచేసుకున్నారు, గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళే ఓనర్సే ఉంచేసుకున్నారు. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఈ రిమైనింగ్ స్పేస్ అంతా కూడాను రెంట్కి అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ప్లింత్ స్పేస్లో ఏమేమి కోల్పోయారు అని అంటే ఉత్తరం, ఉత్తర వాయువ్యం, ఉత్తర ఈశాన్యము, ఈశాన్యము ఈ ప్రదేశం అంతా కూడాను కోల్పోయారు. దట్టు నియర్ బైగా సెంటర్ పాయింట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ వాల్స్ కావచ్చు ఇవన్నీ ఉండడం జరిగింది. ఓకే, తర్వాత ఈ ఫస్ట్ ఫ్లోర్ యాక్సెస్ చేయడానికి వీళ్ళు ఇచ్చినటువంటి మెట్లు వచ్చేసి కంప్లీట్గా నార్త్ ఈస్ట్ కార్నర్స్లో యాజ్ పర్ డిగ్రీస్ మనం చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు నార్త్ ఈస్ట్ కార్నర్లో ఇక్కడ స్టేర్ కేస్ రావడం జరిగింది. మళ్ళీ ఈ ఫస్ట్ ఫ్లోర్ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ అడిషనల్గా ఒక ఐరన్ స్టేర్ కేస్ కూడా ఇంకోటి ఉండడం జరిగింది. అది ఫిజికల్గా నేను విజిటింగ్కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయడం జరిగింది. తర్వాత ఈ సౌత్ ఈస్ట్, ఈస్ట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ అంతా కూడాను ఎక్స్టెండెడ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. తూర్పు ఆగ్నేయం అనేది మొత్తం కూడాను కంప్లీట్గా ఎక్స్టెన్షన్. అదేవిధంగా నార్త్ ఆఫ్ నార్త్ వెస్ట్లో ఇక్కడ కటింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బాల్కనీ ఇచ్చారు, తర్వాత స్ట్రక్చర్లో చిన్న కటింగ్ అబ్జర్వ్ చేయొచ్చు. ప్లింత్ ఏరియా నుంచి చూసుకున్నప్పుడు ఇక్కడ వచ్చినటువంటి బాత్రూమ్ పడమర నైరుతిలో రావడం జరిగింది. అదేవిధంగా కిచెన్ పొజిషన్ వచ్చేసరికి ఈస్ట్ ఆఫ్ సౌత్ ఈస్ట్లో రావడం జరిగింది. తర్వాత ఈ సిట్అవుట్ కోసం నార్త్ ఈస్ట్ మొత్తం కూడా కట్ అయిపోయి ఈ సిట్అవుట్ రావడం జరిగింది. నార్త్ ఈస్ట్లో స్టేస్ రావడం జరిగింది. ఉత్తరం, ఉత్తర ఈశాన్యం ఇదంతా కూడాను ప్లింత్ ఏరియాలో ప్రజెంట్ వాళ్ళకి నెట్ యూజబుల్ ఏరియా కాదు. ఈ టెనెంట్ ఇందులోకి వచ్చి ఒక 10 డేస్ అవుతుంది. యాక్చువల్గా ఈ క్లయింట్కి సంబంధించినటువంటి విల్లా రెనోవేషన్లో ఉంది కాబట్టి
వీరికి కొద్దిగా పెద్దగా కావాలి, స్పేషియస్గా కావాలి, ఉమ్మడి కుటుంబం కాబట్టి ఎక్కువ మంది జనాలు ఉంటుంటారు కాబట్టి కొద్దిగా పెద్ద హౌస్ కావాలని చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఆ విల్లా రెనోవేషన్కి సంబంధించినటువంటి ప్లాన్కి సంబంధించి ఎలా చేసుకుంటే బాగుంటుంది అన్నటువంటి భాగంగా నన్ను పిలిపించుకున్నారు. నన్ను పిలిపించుకునేటువంటి సమయానికే వీళ్ళు ఈ హౌస్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఒక నియర్లీ 15 డేస్ అవుతుంది. అయితే నేను ఈ విల్లా మొత్తం వీళ్ళు ఎగ్జిస్టింగ్గా రెంట్కు తీసుకున్నటువంటి ఈ పోర్షన్ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ఆయనతో నేను ఒక్కటే విషయం చెప్పాను, ఎంత తొందరగా వీలు పడితే అంత తొందరగా ఇందులోంచి మీరు వెళ్ళిపోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదని చెప్పాను. సరే ఉంటున్నటువంటి ఇటువంటి కండిషన్స్లో ఏ ప్రాబ్లమ్స్ ఉండొచ్చండి అని చెప్పేసి ఆయన నన్ను అడిగారు. ఇక్కడ మొత్తం నేను అబ్జర్వ్ చేసిన తర్వాత ఆయన వృత్తిపరంగా డాక్టరు, ఆయనకు నేను ఒక్కటే చెప్పాను, ఇప్పుడు దాకా మీ ప్రొఫెషన్ ఎలాగుందో నాకు తెలీదు, కానీ ఇక మీదట ఫెయిల్యూర్స్ ఎక్కువగా చూస్తారు, కాంప్లికేటెడ్ ఇష్యూస్, కాంప్లికేటెడ్ కేసెస్ హ్యాండిల్ చేస్తూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది, లీగల్గా కూడాను అవి దారి తీసేటువంటి అవకాశం ఉంటాయి, చాలా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది, మీరు వేరే ఒకరి దగ్గర మీరు జాబ్ చేస్తున్నారు, మీ ఓన్ ప్రాక్టీస్ కూడా కాదు కాబట్టి జాబ్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అదేవిధంగా మీరు చేసేటువంటి వృత్తిలో కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి చెప్పాను. ఆపరేషన్స్ ఫెయిల్యూర్ అవ్వడము, వాటి నుంచి లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, అదేవిధంగా సుపీరియర్ డాక్టర్స్ నుంచి ప్రాబ్లం ఫేస్ చేయడం, ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమైనంత తొందరగా ఇందులోంచి బయటపడాలి మీరు అని చెప్పేసి నేను చెప్పాను. ఆయన తర్వాత నన్ను డ్రాపింగ్ చేయడానికి వెళ్ళేటువంటి సందర్భంలో ఆయన నాతో డిస్కస్ చేశారు, సార్ మీరు చెప్పింది కరెక్టే అండి, ఇందులోకి వచ్చి మేము ఎక్కువ రోజులు అవ్వట్లేదు, కానీ ఒక 1 వీక్ తర్వాత ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత ఒక 2-3 కేసెస్ నేను హ్యాండిల్ చేశాను ఆపరేషన్స్కి సంబంధించి, అవన్నీ కూడాను ప్రాబ్లమాటిక్ అయిపోయినటువంటి సిచ్యువేషను అని చెప్పేసి ఆయన నాతో డిస్కస్ చేశారు. కాబట్టి మనం రెంట్కుండేటువంటి హౌసెస్కి సంబంధించి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా సెకండ్ ఫ్లోర్లో ఉన్నా ఆ హౌస్ మంది కాకపోయినా ఆయన నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, సార్ ఈ హౌస్ మాది కాదు కదండి అని చెప్పేసి అడిగారు. మనం ఉండేటువంటి హౌస్ మన పేరుతో లేకపోయినా మనం లివింగ్ చేస్తున్నాం కాబట్టి వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇంటి ఓనర్కి మాత్రమే వాస్తు దోషాలు వర్తిస్తాయి అని చెప్పేసి మనం అనుకోవటానికి లేదు. ఖచ్చితంగా టెనెంట్కి కూడాను 100% అతను ఉన్నటువంటి ఆ హౌస్కు సంబంధించి ఉన్నటువంటి దోషానికి సంబంధించినటువంటి ప్రాబ్లము ఎంతో కొంత మేరకు పనిచేస్తుంది, అది కొంతమందికి ఇన్స్టాంట్గా ఆ హౌస్లోకి వెళ్ళిన వెంటనే ఉంటుంది, ఒక్కొక్కరికి వచ్చేసరికి ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత కూడాను వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ డూప్లెక్సెస్కి సంబంధించినటువంటి హౌసెస్లో ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్స్లో మీరు రెంట్కు ఉండాలి అని అనుకుంటే మాత్రం మీరు ఆలోచన చేయాల్సిందే, ప్లింత్ స్పేస్ కట్ అవుతుంది, మెట్లు కరెక్ట్ పొజిషన్స్లో రావు, స్ట్రక్చరల్గా ఏదో ఒక కార్నర్ ఎక్స్టెన్షన్ ఉంటుంది కాబట్టి ఈ మూడింటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని వీటిలో ఉండడం మంచిదా లేదంటే అపార్ట్మెంట్స్లో ఉండడం మంచిదా అనేది మీరు డెసిషన్ తీసుకోండి. నన్ను అడిగితే ఇలాగ ఇండిపెండెంట్ డూప్లెక్స్ హౌసెస్లో ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్లో ఉండేది కంటే కూడాను అపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి దాంట్లో మీరు రెంట్కు ఉండడము, అదేవిధంగా ఇండిపెండెంట్ హౌసెస్లో డూప్లెక్సెస్ కాకుండా నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఉండేటువంటి హౌసెస్ ఉంటుంటాయి వాటిలో ఉండడము సమ్ బెటర్. వీటితో కంపేర్ చేసుకుంటే చాలా వరకు వాటిలో ప్లింత్ స్పేస్ కటింగ్స్, తర్వాత స్టేర్స్ రాంగ్ ప్లేస్లో ఉండడానికి సంబంధించి ఈ ఎక్స్టెన్షన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మెజారిటీగా ఉండకపోవచ్చు. తర్వాత కాంపౌండ్ కావచ్చు, ప్లింత్ స్పేస్లో కావచ్చు, ఆగ్నేయం వాయువ్యం నైరుతులకు సంబంధించినటువంటి డీఫాల్ట్స్ని మనం ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఈ ఎగ్జిస్టింగ్ ఓల్డ్ విల్లా వచ్చేసరికి ఇప్పుడు దాకా నేను డిస్కస్ చేసినటువంటి ఆ డాక్టర్ గారికి సంబంధించినటువంటి వాళ్ళ ఓన్ విల్లా ఒక 30 ఇయర్స్ బ్యాక్ సుమారుగా వీళ్ళు ఇది ఏర్పాటు చేసుకున్నారు. 30 ఇయర్స్ బ్యాక్ కంటే కూడా కొద్దిగా సుమారుగా ఒక 2-3 ఇయర్స్ అటు ఇటుగా కూడా ఉండొచ్చు. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విల్లాలో ఈ విల్లాకు సంబంధించి దక్షిణం రోడ్డు అదేవిధంగా పడమర రోడ్డు ఉండడం జరిగింది. నైరుతి బ్లాక్కు సంబంధించినటువంటి విల్లా, నైరుతి అంతా కూడాను డౌన్ ఉన్నటువంటి సిచ్యువేషను.
అదే విధంగా మీరు ఫిజికల్గా అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ డ్రాయింగ్లో అబ్జర్వ్ చేస్తే నార్త్ వెస్ట్ కార్నర్ కాంపౌండ్లో పెరగడం జరిగింది, రైట్ యాంగిల్కి లేదు సౌత్ వెస్ట్ కార్నరు. అదేవిధంగా హౌస్లో వచ్చేసరికి ప్లింత్ ఏరియాలో సౌత్ ఈస్ట్ కట్ అయిపోయింది. యాక్చువల్గా ఈ విల్లాకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ నేను ఒక 2 ఇయర్స్ బ్యాకే చేయడం జరిగింది, 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ బ్యాక్. అప్పుడు నేను అబ్జర్వ్ చేసి ఇది మొత్తం కూడా చెక్ చేసి వీరికి ఇక్కడ వచ్చినటువంటి ఈ స్టేర్ కేస్ పక్కన వచ్చినటువంటి ఈ టాయిలెట్ వచ్చేసరికి పడమర నైరుతి మరియు నైరుతిలో రావడం జరిగింది. అదేవిధంగా ఈ సౌత్ ఈస్ట్ మొత్తం కూడాను కట్ అయిపోయింది, ప్లింత్ స్పేస్లోకి లేదు, మొత్తం యూటిలిటీ లాగా వాడుతున్నారు. ఇక్కడ మళ్ళీ ఒక సౌత్ ఈస్ట్లో డోరు రావడం జరిగింది. ఇక్కడ ఈస్ట్లో వచ్చినటువంటి ఇక్కడ డోర్ వచ్చేసరికి ఈస్ట్ ఆఫ్ సౌత్ ఈస్ట్లో సగం సూర్య ప్లేస్లో సగం సత్య ప్లేస్లో సగం రావడం జరిగింది పద్దెవతల పరంగా చూసుకున్నప్పుడు. అదేవిధంగా మెయిన్ ఎంట్రన్స్ చూసుకున్నప్పుడు ఓన్లీ సోమా ప్లేస్లో వరకు మాత్రమే మెయిన్ ఎంట్రన్స్ ఉండడం జరిగింది. తర్వాత మేజర్గా బెడ్ పొజిషన్కి సంబంధించి అబ్జర్వ్ చేసినప్పుడు కరెక్ట్గా సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్ డిస్పోజల్ ప్లేస్లో బెడ్ పొజిషన్ ఉండడం జరిగింది. ప్రీవియస్ వీడియోలో కూడా నేను మీకు ఎన్నోసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, డిస్పోజల్ ప్లేస్లో ఎవరికైతే బెడ్ పొజిషన్ ఉంటుందో వాళ్ళ జీవితకాలం మొత్తం సక్సెస్ రేట్ అనేది ఉండదు, విజయం అనేది కలలాగా మిగిలిపోతుంది, ఎడిక్షన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఎంత నాలెడ్జ్ ఉన్నా ఆ నాలెడ్జ్ ఉపయోగపడకపోవడం, వేస్ట్ అయిపోవడము, భార్యాభర్తలు ఎక్కువగా డిస్ప్యూట్స్లో ఉండడము, ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, గొడవలు పడటము, తర్వాత ఇంకా చాలా రకాలైనటువంటి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఫేస్ చేస్తారని మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాము. మనం ఒక బెడ్ పొజిషన్ వీరికి ప్రీవియస్గా ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ విజిటింగ్ చేసినప్పుడు బెడ్ పొజిషన్ మార్పించాను. మార్పించిన తర్వాత చాలా మంచి చేంజ్ కనపడింది. యాక్చువల్గా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎవరు ఒకరికొకరు మాట్లాడుకునే పరిస్థితి లేదు. అట్లాంటిది బెడ్ పొజిషను, అదేవిధంగా అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఫొటోస్కి సంబంధించినటువంటి పొజిషను ఇవన్నీ మార్పించి చిన్న చిన్న చేంజెస్ చేయించిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు ఒకరికొకళ్ళు మాట్లాడుకున్నటువంటి సిచ్యువేషన్, జనరల్గా యూజువల్గా వాళ్ళు మాట్లాడుకునేటువంటి సిచ్యువేషన్ లేదు, దట్టు ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు కామన్గా మాట్లాడుకొని డెసిషన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. అట్లాంటిది బెడ్ పొజిషన్స్ మార్పించిన తర్వాత ఒకరికొకళ్ళు ఏదైనా ఒక సిచ్యువేషన్కి సంబంధించి ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే దానికి సంబంధించి అందరూ కూడాను ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. తర్వాత రీసెంట్ టైమ్స్లో ఈ విల్లా మొత్తం కూడాను ఆయన రెనోవేట్ చేయాలి, ఎలాగైనా సరే దీంట్లో వాళ్ళు సస్టైన్ అవ్వాలి, ముందుకెళ్ళాలి, ఇది తప్పితే వేరే ఆప్షన్ లేదని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవ్వడం వల్ల దీన్ని ఎలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నన్ను అప్రోచ్ అయ్యారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్, G+2 ఉన్నటువంటి సిచ్యువేషన్, G+1 తర్వాత హాఫ్ పోర్షన్ పైన ఉండడం జరిగింది కన్స్ట్రక్షన్, కాబట్టి G+2 ఉన్నటువంటి కన్స్ట్రక్షన్. ఫిజికల్గా ఇప్పుడు మనం పిల్లర్స్ని డిమాల్షన్ చేసి మార్చేటువంటి అవకాశం లేదు. తర్వాత రెనోవేషన్కి ఆయన ఎక్కువ ఖర్చు పెట్టాలనుకోవటం లేదు, సుమారుగా ఒక 30 లాక్స్ సుమారుగా ఖర్చు పెట్టాలనుకుంటున్నారు. అది కూడాను మొత్తం ఒకేసారి కాకుండా ఒకసారి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ వరకు ముందు చేంజ్ చేద్దాము, తర్వాత ఫస్ట్ ఫ్లోర్ అలాగే మొత్తం చేంజెస్ చేద్దామని చెప్పేసి ఆయన డిసైడ్ అయ్యారు. కాబట్టి బయట వైపు ఉన్నటువంటి గోడలు ఏవి కూడాను టచ్ చేయకుండా ఇన్సైడ్ ఉన్నటువంటి గోడల్లో కూడాను మెజారిటీగా డిస్టర్బెన్స్ చేయకుండా కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ని యాడ్ చేసుకుంటూ ఏ విధంగా చేసుకోవాలి. అక్కడ మళ్ళీ కాంప్లికేటెడ్ ఇష్యూ ఏంటి అని అంటే విండోస్కి సంబంధించి, తర్వాత ఈ పాసేజెస్కి సంబంధించి ఫ్లోర్స్ కూడాను అన్ఈవెన్గా ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్టేర్ కేస్ తర్వాత ఇదంతా కూడాను ఒక స్పేస్ లాగా ఉండడం జరిగింది, స్టెప్ రైజ్ అనేది ఉండడం జరిగింది, లివింగ్ స్పేస్ ఇవన్నీ కూడాను సపరేట్గా ఉండడం అనేది జరిగింది. కాబట్టి మ్యాక్సిమం డిమాల్షన్ చేసినప్పటికీ కూడాను కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ డిమాల్షన్ చేసినా అది ఉపయోగపడేటువంటి డిమాల్షన్ అయ్యి ఉండాలని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవ్వడం జరిగింది. కాబట్టి ఔటర్ స్ట్రక్చర్ ఏం మార్చరు, ఓన్లీ ఇన్సైడ్ మాత్రమే వాళ్ళు చేంజెస్ చేస్తూ యాక్యురేట్ పొజిషన్స్లో అట్లీస్ట్ అరేంజ్మెంట్స్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్లాన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ప్రీవియస్గా వీరికి ఇక్కడ ఒక డ్రాయింగ్ రూమ్ ఉండింది,
అయితే బయట నుంచి ఎక్కడ ఎంట్రన్స్ లేదు, మనం బయట నుంచి ఒక ఎంట్రన్స్ ఇచ్చాము. తర్వాత ఈ డ్రాయింగ్ స్పేస్ లోనే ప్లింత్ స్పేస్ లోనే ఒక టాయిలెట్ ఇచ్చాము, కామన్ బాత్రూమ్ ఒకటి కావాలి అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవ్వడం వల్ల. అదేవిధంగా ప్రీవియస్గా ఉన్నటువంటి టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో, పడమర నైరుతి నైరుతిలో వచ్చినటువంటి ఈ టాయిలెట్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్గా స్టడీ రూమ్ కానీ వర్క్ స్పేస్గా కానీ మార్చుకోమని చెప్పాము. తర్వాత ప్రజెంట్ వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఒక లిఫ్ట్ పొజిషన్. ఈ లిఫ్ట్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా వీరికి ఇక్కడ కిచెన్లో ఒక స్టోరేజ్ రావడం జరిగింది. ఈ ప్లేస్లో మనం లిఫ్ట్ పొజిషన్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ డోర్ అంతా కూడా తగ్గించేసేసాము. సత్య అండ్ సూర్య ప్లేస్లో వచ్చినటువంటి డోర్ సైజును తగ్గించేసేసి చిన్న డోర్ చేసాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్టేర్ కేస్కి ఎదురుగా ఇప్పుడు మనం ఇచ్చినటువంటి చిన్న డోర్ రావడం జరిగింది 2 ఫీట్ 9 ఇంచెస్. కానీ ఇక్కడ ఈ డ్రాయింగ్లో మీరు అబ్జర్వ్ చేస్తే స్టేర్ కేస్కి ఎదురుగా విండో వచ్చి దాని తర్వాత డోర్ రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి డోర్ 80% డోర్ అంతా సత్యలోకి, తూర్పు ఆగ్నేయంలోకి రావడం జరిగింది. దాన్ని కూడా మనం చేంజ్ చేయడం జరిగింది. తర్వాత ప్రీవియస్గా ఇక్కడ డ్రాయింగ్లో స్టోర్ అని ఉంది కానీ వీళ్ళు పూజా రూమ్గానే వాడుతున్నారు, ఆ పూజా రూమ్ అలాగే ఉంచడం జరిగింది. ఈ వరండా ఈ స్పేస్ అంతా కూడాను ఫ్యామిలీ లివింగ్ స్పేస్ చేయడం జరిగింది. ఈ అన్ఈవెన్గా ఉన్నటువంటి ఈ ఫ్లోర్ ఏదైతే ఉందో ఈ ఫ్లోర్ని స్ట్రైట్ చేస్తూ మళ్ళీ ఇక్కడ ఒక 2 స్టెప్స్ అనేది ఇవ్వమని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇదంతా డైనింగ్ ఏరియా లాగా కిచెన్కి సంబంధించి ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మాస్టర్ బెడ్రూమ్ని కంప్లీట్గా అటాచ్డ్ టాయిలెట్ కావాలని చెప్పేసి అడిగారు. కాబట్టి ఇక్కడ అటాచ్డ్ టాయిలెట్ ఇస్తూ షవర్ ఏరియా, వార్డ్రోబ్ ఏరియా, 2 వార్డ్రోబ్ ఏరియాస్ ఇచ్చాము. ఒకటి వచ్చేసి బాత్రూమ్ పక్కన వచ్చినటువంటి వార్డ్రోబ్ ఏరియా, ఇంకోటి వచ్చేసరికి బెడ్కు క్వైట్ ఆపోజిట్లో ఈస్ట్ సైడ్ వచ్చినటువంటి వార్డ్రోబ్ ఏరియా. ఎగ్జిస్టింగ్గా ఇక్కడే వాళ్ళకి వార్డ్రోబ్ ఏరియా అంతా కూడా ఉండడం జరిగింది. కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తూ అక్కడ ఫ్లోరింగ్స్కి సంబంధించి, ఫిజికల్ స్ట్రక్చర్కి సంబంధించి కొన్ని చిన్న చిన్న చేంజెస్ చెప్తూ వాటిని చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా కిచెన్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళు కట్ చేసినటువంటి ఈ ఏరియాని అంతా కూడాను రిట్రైన్ చేస్తూ మొత్తం కలిపేస్తూ కిచెన్ని కరెక్ట్గా చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. యూటిలిటీ ఏరియా కావాలి కాబట్టి యూటిలిటీ ఏరియా అంతా ఈ సౌత్ సైడ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ మెయిన్ డోర్కి క్వైట్ ఆపోజిట్లో మొత్తం అంతా లైన్ క్లియర్ చేస్తూ ఒక విండో కూడాను ఏర్పాటు చేయించడం జరిగింది. ఇప్పుడు ఈ కంప్లీట్ చేంజ్కి సంబంధించినటువంటి ఈ డ్రాయింగ్ డిగ్రీస్లో ఏ విధంగా వచ్చిందనేది ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మెయిన్ డోర్ వచ్చేసరికి యంత్రిలో వచ్చింది. ఎక్సలెంట్ ప్లేస్లో డ్రాయింగ్ రూమ్కి సంబంధించినటువంటి ఇంకొక డోర్ని మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది డ్రాయింగ్లో ఇక్కడ. తర్వాత పడమర వాయువ్యంలో బాత్రూమ్ వచ్చేలాగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కమోడ్ పొజిషన్ వరకు ఎగ్జాక్ట్గా పడమర వాయువ్యంలో వచ్చేలాగా మనం సెట్ చేయడం జరిగింది ఈ డ్రాయింగ్ ఏరియాలో వాళ్ళకి కావాల్సిన విధంగా బాత్రూమ్ ఇస్తూ. అదేవిధంగా ఆగ్నేయం మొత్తం కూడాను వాళ్ళకి ప్రీవియస్గా కట్ అయిపోయింది కాబట్టి అదంతా కలిపేస్తూ ఆగ్నేయంలో 135 డిగ్రీల్లో ఆగ్నేయంలో మనం కిచెన్ ఏర్పాటు చేయించాము. తర్వాత డిష్ వాషర్స్కి, వాటికి సంబంధించినటువంటి యూటిలిటీస్కి సంబంధించినటువంటి ఏరియా అంతా ఇటువైపు ఇవ్వడం జరిగింది. తర్వాత బెడ్రూమ్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బెడ్ పొజిషన్ అంతా కూడా ఇప్పుడు ప్రజెంట్గా ఒక 80% 85% మొత్తం కూడాను నైరుతిలో మనం బెడ్ పొజిషన్ ఇచ్చాము. దట్టు హెడ్ పొజిషన్ అంతా ఖచ్చితంగా నైరుతిలో ఉండేలాగా ప్లాన్ చేసాము. ప్రీవియస్గా వీరికి దక్షిణ నైరుతిలో బెడ్ పొజిషన్ ఉండేది, టాయిలెట్ వచ్చినటువంటి ప్రదేశంలో వారికి బెడ్ అనేది ఉండడం జరిగేది. అదంతా మార్చేసేసాము, టాయిలెట్ వచ్చేసి కరెక్ట్గా ఇక్కడ ఉండాలి కాబట్టి ఇక్కడ ఇచ్చేసేసాము. ప్రీవియస్గా వీళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఏంటి అనంటే, ఈ ఆగ్నేయం కటింగ్ ప్రీవియస్ వీడియోలో మనం ఎన్నోసార్లు డిస్కస్ చేసుకున్నాము, ఫైనాన్షియల్ ఇష్యూసు, లేడీస్కి హెల్త్ ఇష్యూసు, పీసీఓడి ఇష్యూసు, తర్వాత ప్రెగ్నెన్సీ మిస్క్యారీ ఇష్యూసు, గర్భాశయానికి సంబంధించినటువంటి ఇష్యూసు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్, అదేవిధంగా భార్యాభర్తలు ఎక్కువగా గొడవలు పట్టము, మోసపోయేదానికి అవకాశం ఉండడము, ఫైనాన్షియల్గా మోసపోయేదానికి అవకాశం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను ఆల్రెడీ వీరికి జరిగిపోవడం జరిగింది. అదేవిధంగా టాయిలెట్కి సంబంధించినటువంటి పొజిషన్ ఏదైతే ఉందో అక్కడ వచ్చినటువంటి కమోడ్స్ వారికి, ఇప్పుడు ప్రజెంట్గా మనం దీన్ని స్టడీ రూమ్ కింద ఇచ్చాము, యాక్చువల్గా వారికి ఇందులో పడమర నైరుతి నైరుతి 2 వచ్చాయి. ఇక్కడ కమోడ్స్ పక్కపక్కన 2 ఇండియన్ కమోడ్, 1 వెస్ట్రన్ కమోడ్ 2 తీసుకున్నారు. ఇవి 2 వచ్చేసరికి వాళ్ళ కెరియర్కి సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించి, అదేవిధంగా రిలేషన్షిప్కి సంబంధించినటువంటి ప్రదేశంలో
ఇవి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం జరిగింది. మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాము ఈ పడమర నైరుతి నైరుతిలో వచ్చేటువంటి ఈ బాత్రూమ్స్ వల్ల కెరీర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కావచ్చు, తర్వాత జాబ్లో మనకి ఎంత నైపుణ్యం ఉన్నా కానీ ముందుకు వెళ్ళలేకపోవడం కావచ్చు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడాను వీళ్ళు ఫేస్ చేశారు. తర్వాత దక్షిణ నైరుతిలో బెడ్ పొజిషన్, డిస్పోజల్ ప్లేస్లో బెడ్ పొజిషన్ లీడ్స్ టు ఎడిక్షన్స్. అక్కడ ఎవరైతే పడుకుంటారో వారికి ఎడిక్షన్స్ రావడము, బ్యాడ్ డ్రీమ్స్ రావడము, నెగిటివ్ యాటిట్యూడ్ రావడము, ఎవరి మాట వినకపోవడము, విజయం అనేది కలలాగా మిగిలిపోవడం, వాళ్ళ జీవితంలో ఇంకా సక్సెస్ రేట్ చూసేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. తర్వాత హెవీ ఎక్స్పెన్సివ్ మెడికల్గా ఏదైనా ఖర్చు కావటం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఆల్రెడీ వీళ్ళు ఫేస్ చేశారు. ఈ ఇంటి యజమాని వచ్చేసరికి సుమారుగా ఒక 25 సంవత్సరాలకు ఒక ఫ్యాక్టరీని రన్ చేయాలని చెప్పేసి ఆయనకు ఒక తీరని కలగా మిగిలిపోయినటువంటి సిచ్యువేషను. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా నేను కొన్ని ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి చేంజెస్ చేపించిన తర్వాత ప్రీవియస్గా వాళ్ళకి ఆయనకి సంబంధించినటువంటి రికగ్నైజేషన్ లేదు, ఇప్పుడు ఆయన కొంతమేరకు రికగ్నైజేషన్ కావచ్చు, ఇట్లాంటివి కొన్ని ఓవర్కమ్ చేశారు. బట్ స్టిల్ ఇంకా హౌస్కు సంబంధించినటువంటి మొత్తం చేంజెస్ చేసుకున్నప్పుడు ఆయనకి ఖచ్చితంగా ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఇది కూడా ముందుకు వెళ్తుందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఆ ఫ్యాక్టరీలో కూడాను అన్నీ చేయలేదు, ఒక 2-3 థింగ్స్ మాత్రమే చేశారు, ఆ పాసిబిలిటీ ఉన్నదాని వరకు చేపించడం జరిగింది. తర్వాత తూర్పు ఆగ్నేయంలో ద్వారము సత్యా ప్లేస్లో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సత్యా ప్లేస్, సూర్య ప్లేస్, ఈ ప్లేస్లో యాక్చువల్గా వీళ్ళకి ప్రజెంట్గా ఉన్నటువంటి డోర్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ డోర్ పొజిషన్కి సంబంధించి. ఇక్కడ వచ్చినటువంటి ఈ డోర్ వల్ల పార్ట్నర్షిప్లో డిస్టర్బెన్సెస్, లైఫ్ పార్ట్నర్స్తో డిస్టర్బెన్సెస్, బ్యాక్ స్టాపింగ్ ఇష్యూస్, అంటే వెన్నుపోటుకు సంబంధించినటువంటి సమస్యలు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా గృహస్థులకు ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కొద్దిగా ఇబ్బందులు, డైవర్స్ దాకా లీడ్ చేసేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే వీరికి సంబంధించి బ్యాక్ స్టాపింగ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడాను డైవర్స్ దాకా వెళ్ళినటువంటి ఇది లేదు, అంతా గొడవలు, డిస్టర్బెన్సెస్, ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ మధ్య సఖ్యత లేకపోవటము, గొడవలు పట్టము, ఒకళ్ళ మాట ఒకళ్ళు అభిప్రాయ భేదాలు రావడము, ఇట్లాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, కానీ అది డైవర్స్ దాకా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ లేదు. తర్వాత ఈ నైరుతికి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ యాంగిల్కి లేదు కాంపౌండ్, ఇక్కడంతా నార్త్ ఆఫ్ నార్త్ వెస్ట్, వెస్ట్ ఆఫ్ నార్త్ వెస్ట్, పడమర వాయువ్యం వైపు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. డిగ్రీలో చెక్ చేసుకున్నప్పుడు పూర్తిగా వాయువ్యమే వచ్చింది. ఈ కాంపౌండ్ అంతా కూడా సరిగ్గా లేదు. ఎప్పుడైతే నైరుతి రైట్ యాంగిల్కి లేదో ఇంటి యజమాని ఎంత కష్టపడ్డా ఉపయోగం ఉండదు, ఇంటి యజమాని సరిగ్గా ఉండేటువంటి అవకాశం లేదు, ఫ్యామిలీని పోషించడానికి సంబంధించి కావచ్చు, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసేదానికి సంబంధించి కావచ్చు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది, ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాంపౌండ్ అంతా కూడా సరి చేయమని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి కాంపౌండ్లో వచ్చినటువంటి గేట్ స్టీల్ కరెక్ట్గా లేకపోయినప్పటికీ వీరికి ఇది తప్పితే వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే హౌస్ మొత్తం ఉత్తరం ఫేసింగ్ వైపుకి వాళ్ళు హౌస్ తీసుకొని వాయువ్యంలో గేట్ పెట్టుకున్నారు. కాబట్టి నేనేం చేశానంటే ఈ కాంపౌండ్ గేట్కి ఒక రెమెడీ ఇస్తాను, అది సరి చేసుకుంటూ ఇక్కడ ఒక చిన్న గేట్ ఒకటి ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. డిగ్రీలో చూసుకున్నప్పుడు ఇక్కడ వచ్చినటువంటి గేట్ W3లో వచ్చే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రజెంట్ హౌస్ నుంచి చూసుకున్నప్పుడు ఇక్కడ వచ్చినటువంటి గేటు W4 W3లో కొద్దిగా రావడం జరిగింది. టోటల్ కాంపౌండ్ ఏరియాకి చెక్ చేసుకున్నప్పుడు ఇది W3లో రావడం జరిగింది ఈ చిన్న గేటు. కాబట్టి ఈ విధంగా చేంజెస్ చేసుకున్న తర్వాత వీరికి ప్రీవియస్గా వీళ్ళు ప్రాబ్లమ్స్ ఏవైతే ఫేస్ చేశారో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి అన్ని కూడాను సాల్వ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క అరేంజ్మెంట్ మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసాము, పిల్లర్స్ మాత్రం యాక్చువల్గా కదిలించలేదు,
ఇన్సైడ్ ఇన్సైడ్ గోడలు కూడాను మొత్తం కదిలించకుండా మనం ఎంతవరకు చేయగలము, వాటన్నిటిని చేసేసాము. ఈ ప్లాన్ అనేది ఇంకా మొత్తం కూడాను డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది, ఇదంతా కూడాను చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకోవడం జరిగింది. ఇంటి యజమాని కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, వారంతా కూడాను చేయాలని చెప్పేసి అనుకున్నారు. కాబట్టి నేను వీడియోలో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా ఇంటి యజమాని వచ్చేసరికి ఆయన ఫ్యాక్టరీ ఒకటి రన్ చేయడము, వాళ్ళ అబ్బాయి వచ్చేసరికి డాక్టర్, ప్రజెంట్ డాక్టర్ ఆయన. ఇక్కడ ఒక థింగ్ కూడా నేను అబ్జర్వ్ చేశాను, వాళ్ళ అబ్బాయి యొక్క స్టడీ రూమ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పూజా రూమ్ ఏదైతే ఉందో ఈ పూజా రూమ్ ప్లేస్ అదే ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసరికి వారికి స్టడీ రూమ్గా ఉండడం జరిగింది. వాళ్ళ అబ్బాయికి సంబంధించినటువంటి స్టడీ రూమ్గా నేను ప్రీవియస్గా ఒక 2-3 ఇయర్స్ బ్యాకే విజిటింగ్కి వెళ్ళినప్పుడే చెప్పాను, ఇక్కడ స్టడీ రూమ్ ఉందంటే దాదాపుగా మీ అబ్బాయి డాక్టర్ రిలేటెడ్ ప్రొఫెషన్లో ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి చెప్పాను. ఆయన తర్వాత వచ్చినప్పుడు కలిసినప్పుడు డిస్కస్ చేశాము. ఫస్ట్ నుంచి కూడాను ఆయన ఇక్కడ ఈ ఈశాన్యంలో ఉండి స్టడీ టేబుల్ ఇదంతా ఉండడము, న్యాచురల్ హీలింగ్ ప్లేస్లో స్టడీ రూమ్ ఉండడం వల్ల ఆయన డాక్టరే ఆయన ప్రొఫెషన్గా ఎంచుకోవడం జరిగింది. వారికి చెప్పినటువంటి 2 విషయాలు ఏంటంటే, ఒకటి కొంతమంది ఆధ్యాత్మికంగా పూర్తిగా ఉండడం జరుగుతుంది, కొంతమంది ఇట్లాంటి ప్రొఫెషన్ ఉంటుంటారు, కొంతమంది యోగాకు సంబంధించి మెడిటేషన్కి సంబంధించి ఇట్లాంటి ప్రొఫెషన్స్ కూడా తీసుకుంటుంటారు. కాబట్టి మెజారిటీగా ఉత్తర ఈశాన్యంలో అతను కూర్చున్నటువంటి స్టడీ రూము, బుక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ రూమ్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తర ఈశాన్యం ఈశాన్యము రెండూ వచ్చినాయి కాంబినేషన్. కానీ ఉత్తర ఈశాన్యంలో ఎక్కువగా ఆ ప్లేస్ అనేది ఉండడం, అక్కడ లివింగ్ స్పేస్ ఉండడము, ఆ చైర్ కానీ టేబుల్ కానీ ఉండడం వల్ల అబ్బాయి అతను వచ్చేసరికి డాక్టర్ ప్రొఫెషన్ ఎంచుకోవడం జరిగింది. అలాగే నేను ప్రీవియస్గా ఇలా విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ప్రజెంట్ వాళ్ళ పిల్లలు ఉన్నటువంటి పొజిషన్ ప్లేస్, వాళ్ళ మనవళ్ళు మనవరాలు ఉన్నటువంటి ప్లేస్, వాళ్ళు స్టడీ చేసేటువంటి ప్లేస్, వీటన్నిటిని బట్టి కూడాను నేను కొన్ని థింగ్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ పిల్లలు ఎలా ఉంటుంటారు, చదువుతారా లేదా, లేదంటే ఎవరు ఎక్కువగా సిక్ అవుతుంటుంటారు, వాళ్ళు ఉన్నటువంటి పొజిషన్స్ని బట్టి, వాళ్ళు లివింగ్ చేసేటువంటి స్పేసెస్ని బట్టి, వీటన్నిటిని బట్టి నేను చెప్పడం కూడా జరిగింది. కాబట్టి 30 సంవత్సరాల క్రితం వీరికి ఉన్నటువంటి ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ మొత్తం కూడాను మోడిఫై చేసుకోవాలనుకున్నారు. కొత్తది కొనుక్కోవాలన్నా లేదు అని అంటే ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలన్నా ఇప్పుడు వాళ్ళు ఎఫర్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ లేదు. సిటీలో ఒక అపార్ట్మెంట్ వాళ్ళు ఉమ్మడి కుటుంబంగా ఉన్నారు కాబట్టి అందరూ అంతమందికి సరిపోయేలా కావాలంటే 4 BHK హౌస్ కావాలి. ఈ 4 BHK హౌస్ కావాలి అని అంటే సిటీలో ఇప్పుడు ఎట్ ప్రజెంట్లో అపార్ట్మెంట్ తీసుకోవాలనుకున్నా కానీ సింపుల్గా మీరు చూసుకుంటే 1 క్రోర్ నుంచి 2 క్రోర్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అంత ఎఫర్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ లేదు, ఉన్న దీంట్లోనే చేంజెస్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్ళాలని చెప్పేసి అనుకున్నారు. నేను కూడాను వారి విష్కు తగ్గట్టుగా అన్ని అరేంజ్మెంట్స్ కూడాను మ్యాక్సిమం ఎక్కడ కూడాను ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేలాగా వారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ చేసుకోవాలి అని అంటే ఇంటి యజమాని కూడాను సహకరించాలి. మొన్నటిదాకా కూడాను ఇంటి యజమాని సహకరించినటువంటి సిచ్యువేషన్ లేదు. ఇక చిన్న చిన్న చేంజెస్ చేసిన తర్వాత ఆయన ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కొన్ని చేంజెస్ నేను ఇచ్చి వచ్చిన తర్వాత ఆయనకి రికగ్నైజేషన్ పెరగడము, అట్లాగే ఆయన కొన్ని పాసిబిలిటీస్ చూశారు, కొన్ని చిన్న చిన్న చేంజెస్ చూశారు. కాబట్టి ఇవన్నీ చేంజెస్ చూసిన తర్వాతే ఇంటి మోడిఫికేషన్కి ఆయన యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఏదైనా సరే మనం లివింగ్ చేసేటువంటి హౌస్ కావచ్చు, రెంటెడ్కి ఉండేటువంటి హౌస్ కావచ్చు, మనం వర్క్ ఏదైతే మనం ఓన్గా పెట్టుకున్నటువంటి రెంటెడ్ వర్క్ స్పేస్ అయినా కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని మనం రెక్టిఫై చేసుకోవడం ద్వారా ఎంతో కొంత చేంజ్ కనపడుతుంది. అదేవిధంగా మన వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇంటికి సంబంధించి చూసుకున్నప్పుడు వాటికి సంబంధించి కావచ్చు, వీటిల్లో ఈ చేంజెస్ తర్వాత ఆ చేంజెస్కి సంబంధించినటువంటి మోడిఫికేషన్స్ తర్వాత మంచి రిజల్ట్ చూసేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.